ये स्टूडेंट मल्टीप्लाइड ए नंबर बाय 3/5 इंस्टेड ऑफ 5/3 व्हाट इज द पर्सेंटेज एरर इन द कैलकुलेशन అంటున్నాడు వాడు ఏమంటున్నారంటే 3/5 తో మల్టిప్లై చేసారండి 5/3 తో మల్టిప్లై చేయవలసిన బదులు సో అందుకని మనం ఏం చేద్దాం అంటే ఈ 3 కి 5 కి కామన్ గా ఉండే నంబర్ ఎల్సిఎం లెట్ ద నంబర్ ఈక్వల్స్ టు 15 అని తీసుకుందామండి నంబర్ 15 అనుకున్నాం అనుకోండి ఒరిజినల్ రిజల్ట్ ఎంత అవ్వాలండి మనకి యాక్చువల్ గా ఒరిజినల్ రిజల్ట్ 15 ఇంటూ ఈ 5/3 తో మల్టిప్లై చేయాలి కదా ఇంటూ 5/3 3 1 జా 3 5 జా 5 5 జా 25 సో 25 అనేది ఒరిజినల్ రిజల్ట్ అండి బట్ వాడు దేంతో మల్టిప్లై చేసాడు 3/5 తో మల్టిప్లై చేసాడు అండి సో రాంగ్ రిజల్ట్ ఏమవుతుందండి 15 ఇంటూ 3/5 సో 5 1 జా 5 3 జా 3 3 జా 9 सो ओरिजिनल रिजल्ट 25 వచ్చింది రాంగ్ రిజల్ట్ ఏమొచ్చు 9 వచ్చింది సో ఎర్రర్ పర్సంటేజ్ అని అంటున్నారు సో 25 ది కాస్త 9 అయ్యింది అంటే ఎంత తగ్గిందండి ఎర్రర్ ఎంత వచ్చిందండి మనకి 16 వచ్చిందండి ఎర్రర్ ఎంతకి 16 వచ్చింది సార్ ఈ 25 కే కదా సో 16/25 ఇస్ ద ఎర్రర్ పార్ట్ పర్సంటేజ్ కోసం ఇంటూ 100 సో క్యాన్సిల్ చేస్తే 25 1 జా 25 4 జా 16 4 जा 64 सो 64 परसेंटेज इज द राइट आंसर दैट इज डी